హలో మై డియర్ స్టూడెంట్స్, ట్రైన్ యువర్ బ్రెయిన్ శీర్షిక కింద ఈరోజు నేను తింటుంటే మా నాన్న వచ్చారు. దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలండి? ఇవన్నీ మీకు తెలుసు, ఈ గ్రామర్ అంతా మొత్తం చక్కగా ఎంతో నేర్చుకున్నారు. కానీ మనం కొత్త సెంటెన్స్ వచ్చేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ పడతాం. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి ఇది, నేను తింటుంటే మా నాన్న వచ్చారు. ఇక్కడ రెండు సెంటెన్స్ ఉన్నాయండి. తింటాం ఒకటి, అది జరుగుతూ ఉంది, అంటే కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. మా నాన్న వచ్చారు, మా అది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది ప్రజెంట్ అని చెప్తే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాసేవాళ్ళం, కానీ ఈ రెండూ కూడా మనకు పాస్ట్ టెన్స్లో జరిగినాయి. నేను తింటుంటే మా నాన్న వచ్చారని మనం వేరే వాళ్ళకి చెప్తున్నాం. వేరే వాళ్ళకి చెప్తున్నాం అంటే ఈ రెండూ కూడా పాస్ట్ టెన్స్లో జరిగింది కదా. ఎస్, వైల్ ఐ వాజ్ ఈటింగ్, వైల్ ఐ వాజ్ ఈటింగ్ అంటే నేను తింటుంటే, వైల్ ఐ వాజ్ ఈటింగ్, వైల్ అంటే అప్పుడు ఆ ప్రస్తుత పరిస్థితిని తెలిపేది వైల్. While I was eating, నేను తింటూ ఉంటుంటే మై ఫాదర్ కేమ్. మై ఫాదర్ కేమ్. ఇక్కడ కొంతమంది మై ఫాదర్ హ్యాస్ కమ్, ఇటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాసుకుంటారన్నారు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ అప్పుడే జరిగితే మనం అనుకోవచ్చు, కానీ ఇది పాస్ట్ టెన్స్లో జరిగింది కాబట్టి. కానీ పాస్ట్ టెన్స్ జరిగిందా కూడా ఇప్పుడే జరిగినట్టు నా మైండ్లో ఉంటూ ఉందంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు, మై ఫాదర్ హ్యాస్ కమ్. ఇది ఎప్పుడు నేను తింటూ ఉంటే మా ఫాదర్ వచ్చారా అని మనం ఆ ఫాదర్ రావటం మనం భయపడటం అప్పుడే ఫీల్ అవుతూ ఉన్నాం అనుకో, ఆ ఫీలింగ్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉందనుకో, ఇది రాసుకోవచ్చు. సాధారణంగా రెండు పాస్ట్ టెన్స్లో కాబట్టి ఇది రాసుకుంటేనే బాగుంటుంది. ఎస్, ఇటువంటి నంబర్ ఆఫ్ సెంటెన్స్ మీరు తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి, డెఫినెట్గా ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ.